Hello everyone, hope you all are doing good. So welcome to RISE, the perfect guide. RISE lo manam long term course start chesam, andulo already first year chapters start chesukunnam, konni chapters ayipoyayi kuda. Ninna manam kottaga oka chapter start chesam kada Pavani. So ninna manam start chestunna chapter pair enti? System of particles and rotational motion. Okay, so system of particles and rotational motion lo ee roju manam నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో ఏం నేర్చుకున్నాము, సెంటర్ ఆఫ్ మాస్ గురించి నేర్చుకున్నాం. సో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. సో ఈ రోజు మనము ఈక్విలిబ్రియం ఆఫ్ అ రిజిడ్ బాడీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఈక్విలిబ్రియం ఆఫ్ అ రిజిడ్ బాడీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో రిజిడ్ బాడీ అంటే ఏంటి అనేది ఆల్రెడీ నిన్న నేను డిస్కస్ చేశాను, బట్ ఇవాళ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఎస్, హైలీ వెయిటేజ్ ఉన్న టాపిక్ అన్నమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా హై వెయిటేజ్ ఉన్న టాపిక్. సో ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ రిజిడ్ బాడీ అండ్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ చూసేద్దాం. ఇది వర్క్ పవర్ ఎనర్జీ కాదు, సారీ రాంగ్ టైపింగ్. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో 4 మార్క్ ఒకటి, 8 and 2 మార్క్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఎంసెట్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీ, ఎస్, వెరీ మచ్ గ్యారంటీ. నీట్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీ అండ్ జేఈ మెయిన్స్ లో కూడా 1 క్వశ్చన్ గ్యారంటీ అన్నమాట. ఐఎమ్ వీక్ ఇన్ ఫిజిక్స్, పావని పావని, యు ఆర్ నాట్ వీక్ ఇన్ ఫిజిక్స్. నువ్వు నేను చెప్పే క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ చేయగలుగుతున్నావు అంటే వీక్ అని ఎలా అనుకుంటున్నావు? యు ఆర్ నెవర్ వీక్. నువ్వు కరెక్ట్ ఆన్సర్లు చెప్పగలుగుతున్నావు. సో కరెక్ట్ గా ఆన్సర్ని పర్సెప్ట్ చేసుకోగలుగుతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోగలిగే కేపబిలిటీ బాగుంది నీకు. సో ఎప్పుడు కూడా వీక్ అని అనుకోకు. ఒకవేళ వీక్ అని అనుకున్నా ఏముంది, మనం ఉన్నాం కదా. సో హార్డ్ వర్క్ చేసేద్దాం, దాన్ని ఎలా అయినా బీట్అవుట్ చేసేద్దాం. బట్ ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, నువ్వు అంత వీక్ అయితే కానే కాదు. బికాస్ నువ్వు క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతున్నావు అంటే వీక్ ఎలా అవుతావు పావని? జస్ట్ బికాస్ ఆఫ్ మార్క్స్ అనాలిసిస్ చేయొద్దు, బికాస్ నువ్వు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నావు. నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు కదా మార్క్స్ బెటర్ అవుతాయి. సో నీకు రాసే ఎగ్జామిన్స్ అన్నిటిలోనూ కూడా మార్క్స్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అయ్యేలాగా చూసుకో. అంతేగాని నేను వీక్ అనే నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు పెట్టుకోకు. అండ్ ఐ హావ్ సీన్ మెనీ చిల్డ్రన్ అండ్ యు ఆర్ నాట్ ద వీక్ పర్సన్. ఓకే, యు ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అని కూడా చెప్పలేను, బట్ యు ఆర్ గుడ్ అట్ ఫిజిక్స్. నువ్వు అర్థం చేసుకునే దశలో ఉన్నావు ఇప్పుడు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తావు, ఆ తర్వాత కదా ఎగ్జిక్యూట్ చేసేది. సో అలా ఏం డిసైడ్ అవ్వద్దు, లెట్స్ బూస్ట్ అప్. ఓకే, నెక్స్ట్, ఎస్, క్రాక్ నీట్, ఎస్, యు ఆర్ గోయింగ్ టు క్రాక్ నీట్. నీట్ క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీస్ వాళ్ళు నువ్వు ఎలాగో చదివేస్తావు అనుకో. సో ఫిజిక్స్ ఎలాగో నేనున్నాను హెల్ప్ చేయడానికి, కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ చేస్తావు అనుకో, నా తరపు నుంచి ఫిజిక్స్ 100% గ్యారంటీ నీకు హెల్ప్ చేయడానికి. సో ఖచ్చితంగా నువ్వు కొట్టగలవు. సో ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని అర్థమయ్యాయి కదా. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో వీలైనంత వరకు ప్రాక్టీస్ చేద్దాము. నీట్ వైజ్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని నువ్వు థరోగా ఉన్నావు అనుకుంటున్నాను. అయితే ఏ రోజు క్లాస్ ఆ రోజు విని ఆ తర్వాత నువ్వేం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. సో రోజుకి కనీసం మనం నేర్చుకున్న టాపిక్ లో లేదా పోనీ ఒక 1 వీక్ ఒక టాపిక్ నేర్చుకున్నావు అంటే ఆ సండే కూర్చుని ఆ ఏ టాపిక్ అయితే ఆ వీక్ లో నువ్వు నేర్చుకున్నావో ఖచ్చితంగా ఆ టాపిక్ మీద నువ్వు బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. కూర్చుని ఒక 1.5 hours, 2 hours కదలకూడదు. అలా 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 బిట్స్ చేయాలి. ఇనిషియల్ గా నువ్వు బైపీసీ కాబట్టి ఫిజిక్స్ నీకు అలా అనిపిస్తుంది, నేను మ్యాథ్స్ వీక్ కాబట్టి ఫిజిక్స్ చేయలేను అని. కొంచెం టైం టేకింగ్ బికాస్ ఆఫ్ మైండ్ సెట్, కొద్దిగా టైం పడుతుంది. మేబీ 1 hour లో నువ్వు 10 problems చేయగలుగుతావు. తర్వాత నెక్స్ట్ వీక్ ఏం చేస్తావు, 1 hour లో 15 problems చేయడానికి ట్రై చేయి. అలా అలా కేపబిలిటీ పెంచుకుంటూ ఉండు, గ్యారంటీగా నీట్ లో చాలా క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ టుడేస్ క్లాస్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఎస్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి లెర్న్డ్. అసలు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎందుకు వస్తుంది అంటే ఆల్ రొటేటింగ్ బాడీస్, ఏదైనా బాడీ రొటేట్ అవుతోంది అంటే
ఆల్ రొటేటింగ్ బాడీస్, ప్రతి బాడీ రొటేట్ అయ్యేటప్పుడు అది ఒక పర్టిక్యులర్ యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పెన్ను పట్టుకుని ఇలా రొటేట్ చేస్తున్నాను అనుకో. సో ఖచ్చితంగా ఈ పెన్ను ఎలా రొటేట్ అవుతోంది, ఇక్కడ నుంచి ఒక యాక్సిస్ పాస్ అవుతోంది అనుకుంటే ఆ యాక్సిస్ చుట్టూరా ఈ పెన్ ఇలా రొటేట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీనిని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డోర్, నిన్న చెప్పాను కదా డోర్ ఎగ్జాంపుల్, టార్క్ చెప్పుకున్నాం కదా అదే సేమ్. ఒక డోర్ని తీసుకుందాం, ఓకే, ఇక్కడ మన హింజెస్ ఉన్నాయి, ఐ మీన్ నో, ఇక్కడ మన లాచ్ ఉంది, హింజెస్ ఇక్కడ ఉన్నాయి, డోర్ ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది వాల్ కి. ఇప్పుడు ఈ డోర్ ని మనం ఇలా క్లోజ్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఇది ఎలా తిరుగుతోంది, ఇలా ఇలా తిరుగుతుంది. అంటే అబౌట్ దిస్ యాక్సిస్, ఈ వాల్ ఎడ్జ్ ఏదైతే ఉందో హింజెస్ దగ్గర, ఇక్కడ హింజెస్ దగ్గర మనకి అటాచ్మెంట్ ఉంది కదా, ఇక్కడ దీనిని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏ యాక్సిస్ చుట్టూరా అయితే ఒక రిజిడ్ బాడీ తిరుగుతుందో దానిని మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది రియల్ గా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఇమాజినరీగా కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఓకే. సో రెండు ఉంటాయి. సో ఏ రిజిడ్ బాడీ ఈజ్ సెట్ టు బి రొటేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిజిడ్ బాడీ అంటే ఏంటో చెప్పాను కదా నిన్న, మనం ఏదైనా బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీలో రెండు పక్క పక్కన ఉండే పార్టికల్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక మూవ్ అవ్వట్లేదు అంటే ఆ బాడీని ఏమంటాము, రిజిడ్ బాడీ అంటాం. ఏ రిజిడ్ బాడీ ఈజ్ సెట్ టు బి రొటేటింగ్ ఇఫ్, కండిషన్ ఏంటి, ఎవ్రీ పాయింట్ మాస్ దట్ మేక్స్ ఇట్ అప్, ఆ బాడీ ఏదైతే పార్టికల్స్ తో తయారయ్యిందో. ఇప్పుడు ఈ డోర్ ఉంది, డోర్ అనేది బోల్డ్ అనే పార్టికల్స్ తో తయారయ్యి ఉంటుంది కదా. సో ఆ పార్టికల్స్ అన్ని కూడా దే డిస్క్రైబ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఏ డిఫరెంట్ రేడియస్. చూడు, ఇక్కడ ఒక పార్టికల్ కన్సిడర్ చేశాను, ఇది ఇలా తిరుగుతుంది అంటే సర్క్యులర్ పాత్ డిస్క్రైబ్ చేసింది విత్ సమ్ రేడియస్. ఇక్కడెక్కడో పార్టికల్ ని కన్సిడర్ చేస్తే ఇలా సర్క్యులర్ పాత్ తిరుగుతుంది అంటే రేడియస్ మారిపోయిందా లేదా. సో ఒక్కొక్క పార్టికల్ ఒక్కొక్క రేడియస్ తో తిరుగుతుంది. బట్ ఓవరాల్ గా ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక బాడీ మొత్తం రొటేటరీ మోషన్ లో ఉంది అంటే ఆ బాడీ మీద ఉన్న ప్రతి పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పెన్ను పట్టుకుని ఇలా తిప్పుతున్నాను అనుకో, ఇలా తిప్పేటప్పుడు ఈ పెన్ అనేది బోల్డ్ అని పార్టికల్స్ తో మేక్ అయ్యింది. ఒక పార్టికల్ ఇక్కడ కన్సిడర్ చేస్తే ఈ పెన్ ఇలా తిరిగేటప్పుడు ఈ పార్టికల్ ఏమవుతుంది, సర్క్యులర్ పాత్ లో తిరుగుతుంది. ఇక్కడ పార్టికల్ కన్సిడర్ చేస్తే అది కూడా సర్క్యులర్ పాత్ లో తిరుగుతోంది, కానీ ఇక్కడున్న పార్టికల్ కి ఇక్కడున్న పార్టికల్ కి ఏమి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ద సర్క్యులర్ పాత్స్ ఆఫ్ ఆల్ ద పాయింట్ మాసెస్ ఆర్ రేడియస్. ఎస్, ద సర్క్యులర్ పాత్స్ ఆఫ్ ఆల్ ద పాయింట్ మాసెస్ హ్యావ్ కామన్ సెంటర్. ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్ని ఇలా తిరుగుతున్నాయి కదా, వీటన్నిటికీ ఒక కామన్ సెంటర్ ఉందా లేదా, ఆ కామన్ సెంటర్ ద్వారా వెళ్లే యాక్సిస్ ఏదైతే ఉందో దానిని మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాము. ఓకే, సో రిజిడ్ బాడీ సెట్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం ఇఫ్, కండిషన్ ఏంటి, ఒక బాడీ రిజిడ్ బాడీ ఈక్విలిబ్రియం లో ఉండడానికి కండిషన్ ఏంటి, ఇఫ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ టార్క్స్ ద బాడీ రిమైన్స్ ఇన్ ఇట్స్ పొజిషన్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. టార్క్ యాక్ట్ అవుతున్నా కూడా ఆ బాడీ యూనిఫామ్ మోషన్ లేదా రెస్ట్ లో అలాగే ఉంటుంది. ఇక్కడ టార్క్ అనే పదానికి మీనింగ్ తెలుసా తెలీదా, టార్క్ ని టౌ తో సింబలైజ్ చేస్తాము. టార్క్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఫోర్స్, ఇట్ ఈస్ ఎ ఫోర్స్ విచ్ బ్రింగ్స్ ఎ బాడీ, విచ్ బ్రింగ్స్ ఎ బాడీ ఇంటు రొటేటరీ మోషన్. ఏ ఫోర్స్ వల్ల అయితే ఒక బాడీ రొటేటరీ మోషన్ లోకి వస్తుందో ఆ ఫోర్స్ నే మనము టార్క్ అంటాం. సో ఫోర్స్, టార్క్ ఈ లెసన్ లో పావని గుర్తుపెట్టుకో. ఈ లెసన్ మొత్తంలో కూడా మనం కైనమెటిక్స్ చదివాం కదా ఆల్రెడీ, కైనమెటిక్స్ లో లీనియర్ మోషన్ ఆఫ్ బాడీస్ చదువుతాం, అంటే బాడీస్ స్ట్రెయిట్ లైన్ మోషన్ లో వెళ్తున్నప్పుడు చదువుతాం. అదే సేమ్ అప్లికేషన్స్, అవే టర్మినాలజీ ఆల్మోస్ట్ ఈ లెసన్ లో కూడా చదువుతాం. కాకపోతే ఈ లెసన్ లో యాంగ్యులర్ అనే పదం వాడతాం. లీనియర్, యాంగ్యులర్ రెండింటిని కంపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక బాడీ స్ట్రెయిట్ లైన్ మోషన్ లో వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాడీ ఉంది అనుకుందాం,
ఈ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. సో ఆ ఫోర్స్ ని ఎలా రాస్తాము, ఎఫ్. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ ఉన్న బాడీ ఇక్కడికి ఇలా కదిలింది, అంటే స్ట్రెయిట్ లైన్ పాత్ లో వెళ్తుంది. సో క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ బ్రింగ్స్ ద బాడీ ఇన్ టు లీనియర్ ఆర్ ట్రాన్స్లేటరీ మోషన్. కానీ టార్క్ అనేది కూడా ఫోర్సే, టార్క్ అనేది కూడా ఫోర్సే, కానీ ఇదేం చేస్తుంది అంటే బాడీస్ ని సర్క్యులర్ మోషన్ లోకి, రొటేటరీ మోషన్ లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు దాని మీద ఫోర్స్ అప్లై చేస్తాం కదా, అయితే ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు డోర్ మొత్తం అలా కదిలిపోతుందా, లేదంటే డోర్ తిరుగుతుందా, రొటేట్ అవుతుందా, ఏమవుతుంది, డోర్ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ రొటేటరీ మోషన్ లోకి తీసుకురావడానికి మనం అక్కడ ఫోర్స్ ని అప్లై చేస్తున్నాము. టార్క్ కి ఫార్ములా ఏంటి అంటే టార్క్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. టార్క్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీనిని మ్యాథమెటికల్ అంటే వెక్టార్ ఫామ్ లో రాయాలి అంటే టౌ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టౌ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఓకే, ఫుల్ ఫామ్ లో రాయాలి అంటే ఆర్ ఎఫ్ సైన్ తీటా. టౌ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ సైన్ తీటా. నౌ ఫర్ ట్రాన్స్లేటరల్ ఈక్విలిబ్రియం వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ మస్ట్ బి జీరో. ఇది మనకు తెలుసు, ఒక బాడీ ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే దాని మీద ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. అలాగే ఫర్ రొటేషనల్ ఈక్విలిబ్రియం ద వెక్టార్ సమ్ ఆఫ్ టార్క్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ మస్ట్ బి జీరో. ట్రాన్స్లేటరీ మోషన్ లో ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో, రొటేషనల్ ఈక్విలిబ్రియం లో టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. రొటేషనల్ ఈక్విలిబ్రియం లో టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఎప్పుడైతే టార్క్ గురించి ఆలోచించామో ఒక కపుల్ అనే పదం కూడా నేర్చుకోవాలి. కపుల్ అనేది ఏంటి అంటే ఫస్ట్ డెఫినేషన్ చూడు, నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, బట్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ సింగిల్ బాడీ మీద యాక్ట్ అవ్వాలి, బట్ హ్యావింగ్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ యాక్షన్ ఫార్మ్ ఏ కపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది చూడు, ఈ పెన్ ఉంది, ఓకే, దీని మీద నేను ఇలా ఫోర్సెస్ అప్లై చేస్తున్నాను, ఇలా ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది రొటేట్ అవుతుంది. సింగిల్ బాడీ మీద రెండు వేరువేరు ప్లేసెస్ లో ఫోర్సెస్ ఎలా ఎలా అప్లై చేస్తున్నారు, ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో అదే డయాగ్రామ్ ఇక్కడ గీసి చూపిస్తాను చూడు, ఇది నా చేతిలో ఉన్న పెన్, దీని మీద ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ అలాగే ఈ డైరెక్షన్ లో ఇంకొక ఫోర్స్ అప్లై చేశాను. సో సింగిల్ బాడీ మీద రెండు వేరువేరు పాయింట్స్ దగ్గర సేమ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఇటు ఉంటే దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఇటు ఉంది, రెండిటి లైన్ ఆఫ్ యాక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, అలాంటి ఫోర్స్ ని ఏమంటారు అంటే కపుల్. ఇప్పుడు ఈ కేసులో ఈ రెండు ఫోర్సెస్ ని కలిపి ఏమంటారు, కపుల్. కపుల్ అనే పదాన్ని మీనింగ్ టూ కదా, సో ఇది కపుల్ అన్నమాట. దీస్ టూ ఫోర్సెస్ కన్స్టిట్యూట్ కపుల్. ద నెట్ ఫోర్స్ డ్యూ టు కపుల్ ఇస్ జీరో, బట్ దే ఎగ్జర్ట్ ఎ టార్క్ అండ్ ప్రొడ్యూస్ రొటేషనల్ మోషన్. కపుల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ రొటేషనల్ మోషన్. కపుల్ ఆల్వేస్ బ్రింగ్ ద బాడీ ఇన్ టు రొటేటరీ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు చూడు, మనము రెండు ఫింగర్స్ తో ఇలా తిప్పుతాం, సో అక్కడ కూడా కపుల్ యాక్ట్ అవుతుంది కాబట్టి బాటిల్ క్యాప్ రొటేటరీ మోషన్ లోకి వస్తుంది. ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు అక్కడ కూడా కపుల్ యాక్ట్ అవుతుంది చూడు, రెండు వేరువేరు పాయింట్స్ దగ్గర ట్యాప్ హెడ్ ఇలా ఉంటే ఇలా తిప్పుతాం లేదా ఇలా తిప్పుతాం. సో రెండు వేరువేరు పాయింట్స్ దగ్గర ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తాము. కపుల్ వల్ల ఎప్పుడు కూడా ఏమవుతుంది, బాడీ కమ్స్ ఇన్ టు రొటేటరీ మోషన్. ఓకే, సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఒకసారి చూద్దాం. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ డెఫినేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ని క్యాపిటల్ లెటర్ కే తో సింబలైజ్ చేస్తారు. ఓకే, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ క్యాపిటల్ లెటర్ కే. రేడియస్ ఆఫ్ గైరేషన్ నేను సింపుల్ డెఫినేషన్ చెప్తాను చూడు, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ హూజ్ స్క్వేర్ వెన్ మల్టిప్లైడ్ విత్ మాస్, వెన్ మల్టిప్లైడ్ విత్ మాస్, మాస్ ఆఫ్ ద బాడీ, వెన్ మల్టిప్లైడ్ విత్ మాస్ ఆఫ్ ద బాడీ గివ్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా.
మూమెంట్ ఆఫ్ ఎనర్షియా మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏంటో చెప్పేస్తాను నీకు. ఓకే, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏంటో చెప్తాను. సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియాని క్యాపిటల్ ఐతో సింబలైజ్ చేస్తారు. ఐ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ద డిస్టెన్స్. ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. దీనిని మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటారు. The moment of inertia of a rigid body is defined as the sum of the product of mass and the distance. For example, man degira oka body undi anukundam, ikkada oka body undi. Okay, ee body lo rakrakala particles untai, bold ani particles untai, ikkada oka particle, ikkada oka particle, ikkada oka particle, chaala particles untai. ఒక పార్టికల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఆర్ వన్ డిస్టెన్స్ లో ఉంటే ఇంకొక పార్టికల్ ఆర్ టూ డిస్టెన్స్ లో ఉండొచ్చు, ఇంకొక పార్టికల్ ఆర్ త్రీ డిస్టెన్స్, అలా రకరకాల డిస్టెన్సెస్ లో ఉంటాయి. సో మాస్ ఆఫ్ దట్ పార్టికల్ అండ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్. మాస్ ఆఫ్ ద పార్టికల్ అండ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇలా ఒక బాడీ ఉంది, ఇది దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఈ యాక్సిస్ చుట్టూ ఈ ఎంటైర్ బాడీ ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇందులో ఎం వన్ అనే పార్టికల్ కన్సిడర్ చేస్తే ఇది ఆర్ వన్ డిస్టెన్స్ లో ఉంది, ఎం టూ అనే పార్టికల్ కన్సిడర్ చేస్తే ఆర్ టూ డిస్టెన్స్ లో ఉంది, ఎం త్రీ పార్టికల్ కన్సిడర్ చేస్తే ఆర్ త్రీ డిస్టెన్స్ లో ఉంది, ఇలా రకరకాల పార్టికల్స్ అన్ని ఉంటే టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ఈక్వల్ టు ఎం వన్ ఆర్ వన్ స్క్వేర్ ప్లస్ ఎం టూ ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎం త్రీ ఆర్ త్రీ స్క్వేర్ ప్లస్ ఎన్ సో ఆన్. సో దీని అంతటిని కలిపి ఎలా రాసుకోవచ్చు అంటే ఐ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఇస్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎంఐ ఆర్ఐ స్క్వేర్. ఓకే, ఇది మన మూమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో సింపుల్ గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది మాత్రమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకో చాలు. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే మాస్ ఇంటూ ఆ పార్టికల్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అది ఆర్ అనమాట. సో ఇలా ఒక బాడీ కన్సిడర్ చేస్తే ఇది మాస్ ఎం అనుకుంటే ఇది యాక్సెస్ ఆఫ్ రొటేషన్, దీని డిస్టెన్స్ ఆర్. సో నువ్వు కన్సిడర్ చేసిన పార్టికల్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఉన్న డిస్టెన్స్ ని స్క్వేర్ చేసి మాస్ తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్షియా వస్తుంది అనమాట. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ డెఫినేషన్ కి వచ్చేటప్పటికి ఏం చెప్పుకున్నాము, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ హూజ్ స్క్వేర్. ఆ డిస్టెన్స్ ని స్క్వేర్ చేస్తే, స్క్వేర్ చేసిన తర్వాత ఏం చేయాలి, మల్టిప్లైడ్ విత్ మాస్, దెన్ వి గెట్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో సింపుల్ గా దీని ఫార్ములా చూడు, ఐ ఇస్ ఈక్వల్ టు ఎం కే స్క్వేర్. ఫార్ములా ఏమవుతుంది, ఐ ఇస్ ఈక్వల్ టు ఎం కే స్క్వేర్. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఇస్ ఈక్వల్ టు మాస్ మల్టిప్లైడ్ బై స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్. మాస్ ఇక్కడ ఉంది, దాని డిస్టెన్స్ కే ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఇక్కడ నుంచి మాస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది దానిని మనం ఎంకే స్క్వేర్ గా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి రేడియస్ ఆఫ్ గైరేషన్ కి ఫార్ములా కూడా రాసుకోవచ్చు, కే ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ ఐ బై ఎం. కే ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ ఐ బై ఎం, ఇది రేడియస్ ఆఫ్ గైరేషన్ కి సంబంధించింది. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎలాగో నేర్చుకున్నాం కాబట్టి మూమెంట్ ఆఫ్ ఎనర్షియాకి సంబంధించి రెండు వెరీ 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 ఇంపార్టెంట్ యాక్సిస్ ఉంటాయి అన్నమాట, సారీ థీరమ్స్ ఉంటాయి. అవేంటి అంటే పారలల్ యాక్సిస్ థీరం అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఈ పారలల్ యాక్సిస్ థీరం పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ఖచ్చితంగా మనకి తెలియాల్సిందే. ఓకే, సో పారలల్ యాక్సిస్ థీరం పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అంటే ఏంటి ఒకసారి చూద్దాము. పారలల్ యాక్సిస్ థీరం ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు దిస్ థీరం ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఎనీ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ పారలల్ యాక్సిస్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్ ఐసిఎం ప్లస్ ఎంఏ స్క్వేర్, వేర్ ఎం ఇస్ ద మాస్ ఆఫ్ ది బాడీ, వి ఇస్ ఆర్ వి కాదు ఇది ఆర్ ఇస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఆర్ ఏ, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది పావని నీకు సింపుల్ టర్మ్స్ లో చెప్తాను, ఐ ఇస్ ఈక్వల్ టు ఐసిఎం ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఎంఆర్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకో, ఐసిఎం ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఐ ఇస్ ఈక్వల్ టు ఐసిఎం ప్లస్ ఎంఆర్ స్క్వేర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక బాడీ ఉంది అనుకుందాం. ఓకే, ఈ బాడీకి ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, ఇది దాని సెంటర్ ఆఫ్ మాస్, ఈ బాడీకి ఇది సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక యాక్సిస్ వెళ్తోంది అనుకో,
Okay, the axis ain't the, it is an axis passing through center of mass. Okay, next. Ippudu em cheyali ante deeniki parallel ga edo oka point daggara o ane point anukundam. ఇక్కడి నుంచి ఒక యాక్సెస్ వెళ్తోంది. ఇప్పుడు మన బాడీ ఈ యాక్సెస్ చుట్టూ తిరుగుతోంది. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్లే యాక్సెస్ చుట్టూ కాకుండా మనం కన్సిడర్ చేసిన బాడీ వేరొక పార్టికల్ నుంచి వెళ్లే సెంటర్ ఆఫ్ మాస్ ని చుట్టూ తిరుగుతోంది అనమాట. ఇలా తిరిగేటప్పుడు ఇప్పుడు చూడు, ఈ రెండు యాక్సెస్ ప్యారలల్ అయిపోయాయి అండ్ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక ఆర్ అనుకుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ రెండు ప్యారలల్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్యారలల్ యాక్సెస్ కి మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఐ ఇస్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ పాయింట్ ఓ. ఎనీ పాయింట్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ పాయింట్ ఓ ఇస్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్, మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ ఎం ఆర్ స్క్వేర్ మాస్ ఆఫ్ ది టోటల్ బాడీ. ఎం అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది టోటల్ బాడీ. ఆర్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ యాక్సెస్. మనం కన్సిడర్ చేసిన రెండు ప్యారలల్ యాక్సెస్ లో ఒకటి ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ మాస్ లో నుంచి వెళ్ళాలి, రెండోది దానికి ప్యారలల్ గా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎంఆర్ స్క్వేర్. సో ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకో పావని సరిపోతుంది. ఐపీఈ లో 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ నువ్వు ఏపీ స్టేట్ అయితే ఇంపార్టెంట్ కాదు, కానీ తెలంగాణ స్టేట్ అయితే మాత్రం ఇది ఇంపార్టెంటే. థీరం డెరివేషన్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం అంటే ఏంటి చూద్దాం. పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం ప్రకారం, అకార్డింగ్ టు దిస్ థీరం, ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఆఫ్ ఎ బాడీ అబౌట్ ఎ పర్పెండిక్యులర్ యాక్సెస్. ఇక్కడ పారలల్ యాక్సెస్ కన్సిడర్ చేస్తాం, ఇక్కడ ఏం యాక్సెస్ కన్సిడర్ చేస్తాము? పర్పెండిక్యులర్ యాక్సెస్. సో దీంట్లో కూడా ఒక రిజిడ్ బాడీని కన్సిడర్ చేసాం. ఈ రిజిడ్ బాడీని కన్సిడర్ చేసినప్పుడు ఎక్స్ వై జెడ్ యాక్సెస్ ని కన్సిడర్ చేస్తే, ఓకే ఎక్స్ వై జెడ్ యాక్సెస్ ని కన్సిడర్ చేస్తే వీటికి పర్పెండిక్యులర్ గా ఒక యాక్సెస్ ని కన్సిడర్ చేస్తారనమాట. ఇది ఐ ఎక్స్ అవుతుంది, ఇది ఐ వై అవుతుంది. The moments of the sum of moments of inertia of the body about two axes at right angles to each other. Manam consider chesina axis ki perpendicular ga okadanikokati perpendicular ga unde axis ni consider chesthe ante about x axis about y axis oka vela body ni rotate chesthe ఆ రెండిటి చుట్టూ ఉండే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా సమ్ అవుతుంది అనమాట. నేను మీకు మ్యాథమెటికల్ గా చూపిస్తాను, చూడు. దీన్ని ఎలా రాస్తాము అంటే ఐ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఐ ఎక్స్ ప్లస్ ఐ వై సమ్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ టూ యాక్సెస్ విచ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు ద యాక్సెస్ ఆఫ్ రొటేషన్. మన యాక్సెస్ ఆఫ్ రొటేషన్ జెడ్ యాక్సెస్ వైపు ఉంది అనుకుంటే జెడ్ కాకుండా మిగతా రెండింటి చుట్టూ ఉండే మొమెంట్ ఆఫ్ ఎనర్షియాని రాసుకోవాలన్నమాట. ఐఎక్స్ ప్లస్ ఐవై. పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరం నుంచి ప్రాబ్లమ్స్ పెద్దగా రావు, కానీ ప్యారలల్ యాక్సెస్ థీరం నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి దీన్ని. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఏమవుతుంది అంటే డెల్టా దీంట్లో ఏమవుతుంది అంటే ఐఎక్స్ ప్లస్ ఐవై ఇస్ ఈక్వల్ టు ఐజెడ్. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒక సముద్రం లాంటిది అనమాట. చాలా మంది ఎక్కువగా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లమ్స్ చేయకుండా ఉండడానికే సెలెక్ట్ చేసుకుంటారు. బికాస్ ఇప్పుడు నేను నీకు చెప్పేది వింటే నీకే అర్థమవుతుంది. ఏం లేదు, దీంట్లో రకరకాల షేప్డ్ బాడీస్ ని కన్సిడర్ చేస్తామన్నమాట. మనం రకరకాల షేప్డ్ బాడీస్, వాటన్నిటికీ రకరకాల మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫార్ములా వస్తాయి అన్నమాట. నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, నీకే అర్థమైపోతూ ఉంటుంది చూడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫర్ యూనిఫామ్ థిన్ రాడ్ చూద్దాం. కేస్ వన్ ఆర్ అప్లికేషన్ వన్ ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ అప్లికేషన్ టు ఫైండ్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. అయితే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ రాడ్ కి వెళ్లే ముందు నీకు కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా చెప్తాను. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్
a rotating body. Okay, let us discuss about kinetic energy of a rotating body. So kinetic energy ante nenu eppudu em cheppanu, linear motion tho deenini compare chesukovali. In case of linear motion, లీనియర్ మోషన్ కి వచ్చేటప్పటికి, ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ మోషన్ ఏమైంది, ఇన్ కేస్ ఆఫ్ లీనియర్ మోషన్ ద మూమెంట్ ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం వి స్క్వేర్. అయితే వికి ఒమేగాకి రిలేషన్ ఉంది, అదేంటి అంటే వి ఇస్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. వి అంటే లీనియర్ వెలాసిటీ, ఒమేగా అంటే యాంగ్యులర్ వెలాసిటీ. వి అంటమ్మా లీనియర్ వెలాసిటీ, ఒమేగా యాంగ్యులర్ వెలాసిటీ. ఇప్పుడు మనం రొటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వి ప్లేస్ లో ఆర్ ఒమేగా సబ్స్టిట్యూట్ చేద్దాం. కే ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. అయితే ఎంఆర్ స్క్వేర్ అంటే ఏం చెప్పుకున్నాము, ఎంఆర్ స్క్వేర్ అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్షియా. సో కే ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. కే ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇది మన ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. కొంచెం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. సరే, ఎనీవే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా గురించి చూద్దాం. సో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎ థిన్ లాంగ్ రాడ్, ఒక థిన్ లాంగ్ రాడ్ కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాం. సో థిన్ లాంగ్ రాడ్ అంటే మనం ఒక థిన్ లాంగ్ రాడ్ ని తీసుకుందాం ఇక్కడ. లెట్ అస్ కన్సిడర్ ఎ థిన్ లాంగ్ రాడ్. దీని లెంత్ ఎంత అంటే ఎల్, ఇక్కడ నుంచి దీని లెంత్ ఎల్. ఓకే, ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సరిగ్గా ఎల్ బై టూ డిస్టెన్స్ లో ఉంటుంది కదా. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ హాఫ్, అంటే దాని జియోమెట్రికల్ సెంటర్ లో ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇది దీని సెంటర్ ఆఫ్ మాస్ అనుకుందాం. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక యాక్సిస్ పాస్ అవుతుంది. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక యాక్సిస్ పాస్ అవుతుంది అనుకుందాం. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక యాక్సిస్ పాస్ అవుతుంది, దీని చుట్టూ మన రాడ్ రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇఫ్ మై రాడ్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్, దీని మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇలాగా మన రాడ్ వెళ్తోంది, ఇలా వెళ్తోంది ఎల్ లెంత్ అనుకుందాం. సో కరెక్ట్ గా ఇది ఒక రాడ్ అనుకుందాం. ఈ రాడ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి యాక్సిస్ వెళ్తోంది, ఇలా మన రాడ్ రొటేట్ అవుతోంది. అబౌట్ దిస్ యాక్సిస్ ఈ రాడ్ ఇలా రొటేట్ అవుతోంది అనుకుందాం. అలా రొటేట్ అయ్యేటప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, ఎల్ బై టూ కదా ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ఎల్ బై టూ, అండ్ బై యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థీరం, ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారం, ఓకే ప్యారలల్ యాక్సిస్ థీరం కూడా వెళ్ళదు. ఇప్పుడు దీని మొమెంట్ ఆఫ్ ఎనర్షియాకి ఫార్ములా ఏంటి అంటే ఎంఆర్ స్క్వేర్ కదా ఫార్ములా, ఎంఆర్ స్క్వేర్, ఆర్ ప్లేస్ లో ఎల్ బై టూ, బట్ ఇంకా క్యాలిక్యులేషన్ ఉంటుంది. దీని ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి అంటే ఎంఎల్ స్క్వేర్ బై ట్వెల్వ్, సారీ ఎం రాశాను. మొమెంట్ ఆఫ్ ఎనర్షియా సింబల్ ఏంటి, ఐ కదా, ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ బై ట్వెల్వ్. ఇన్ కేస్ ఆఫ్ ఏ రాడ్, థిన్ లాంగ్ రాడ్ కి వచ్చేటప్పటికి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫార్ములా ఇది. సో ఇలాంటివి ఇంకా చాలా చాలా మనం మెమరైజ్ చేయాలి కాబట్టే కొంచెం కష్టం అని ఫీల్ అవుతారనమాట, కొంచెం మెమరీ బేస్డ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫార్ములే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఇదేంటి, ఇది ఎన్ఎం ఫైండ్ అవుట్ చేసాము అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దీంట్లో కండిషన్ ఏంటి అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పాస్ అవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పాసింగ్ త్రూ, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పాసింగ్ త్రూ వన్ ఎడ్జ్, ఒక ఎడ్జ్ నుంచి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పాస్ అవుతుంది అనుకుందాం. అంటే ఇది మన రాడ్, రాడ్ టోటల్ లెంత్ ఎల్, ఇది సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. యాక్చువల్ గా మన యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ నుంచి ఇలా వెళ్ళాలి, కానీ ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా వెళ్తోంది, ఒక ఎడ్జ్ నుంచి వెళ్తోంది, ఇది మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్.
ఇప్పుడు యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఇది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడగానే మీకు ఏం గుర్తు రావాలి, పారలల్ యాక్సెస్ థీరం అప్లై చేయడం అనేది వెలగాలన్నమాట. వెలిగిందంటావా పావని? ఇద్దరు పావనీలు ఉన్నట్లున్నారు ఇవాళ. సో ఎప్పుడైతే ఇలాంటి డయాగ్రామ్ కనిపించిందో, రెండు యాక్సెస్ ఇలా పారలల్ గా కనిపించాయి కదా, ఇలా రెండు యాక్సెస్ పారలల్ గా ఉన్నాయి అంటే పారలల్ యాక్సెస్ థీరం వాడాలి. సో పారలల్ యాక్సెస్ థీరం ప్రకారం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ అబౌట్ యాక్సెస్, మనం ఏదైతే యాక్సెస్ కన్సిడర్ చేశామో అక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఎంఆర్ స్క్వేర్. అయితే రాడ్ కి ఐసి ఇదే అనమాట. రాడ్ కి ఐసి ఏంటి అంటే ఎంఎల్ స్క్వేర్ బై 12, ఎంఎల్ స్క్వేర్ బై 12 ప్లస్ ఎం. ఆర్ అంటే ఏం చెప్పాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ యాక్సెస్, రెండు ప్యారలల్ యాక్సెస్ కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదే కదా, ఈ వాల్యూ ఎంత, ఎల్ బై 2. సో ఎం ఇంటూ ఎల్ బై 2 హోల్ స్క్వేర్ అంటే ఏమైంది, ఎల్ స్క్వేర్ బై 4. సో ఎం ఎల్ స్క్వేర్ బై 4 కామన్ తీస్తే 1/3 ప్లస్ 1. సో 3 + 1 4, 4 క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వచ్చింది, ఎంఎల్ స్క్వేర్ బై 3. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఎడ్జ్, ఒక ఎడ్జ్ లో నుంచి వెళ్తున్నప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి అంటే ఎంఎల్ స్క్వేర్ బై 3. చూసావా, ఒకటే రాడ్ కి రెండు రకాల మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా వచ్చాయి. ఇందుకే కొంచెం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కష్టం అని అనిపిస్తుంది, బట్ కొంచెం ఇష్టపడితే కష్టం కూడా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్, ఓకే, తీసుకోండి, వినండి, చివరి వరకు చేద్దాం ప్రయత్నం. ఓకే, మరీ విపరీతమైన టఫ్ ప్రాబ్లమ్స్ అయితే రావు, ఇలాగే డైరెక్ట్ ఫార్ములే ఉంటాయి. జస్ట్ క్వశ్చన్ లో కండిషన్ ని చదవాలంతే. మనం యాక్సెస్ ఆఫ్ రొటేషన్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్తే ఎంఎల్ స్క్వేర్ బై 12, యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి వెళ్తే ఫార్ములా ఏంటి, ఎంఎల్ స్క్వేర్ బై 3. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక షేప్డ్ బాడీ చూద్దాము. ఇంకొకటి షేప్డ్ బాడీ ఏంటి అంటే యూనిఫామ్ సర్క్యులర్ రింగ్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ థిన్ యూనిఫామ్ సర్క్యులర్ రింగ్, ఓకే, దీనికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. రింగ్ అంటే తెలుసు కదా, మాస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఓన్లీ అట్ ద అవుటర్ ఎడ్జ్, పెరిమీటర్ లో మాత్రమే మాస్ ఉంటుంది, సెంటర్ లో మాస్ అనేది లొకేట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి, కండిషన్ 1, వెన్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్, ఇది కండిషన్ 1 అనుకుందాం, వెన్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. When axis of rotation is passing through center of mass point. ఈ రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము, అట్ ఇట్స్ జియోమెట్రికల్ సెంటర్, నిన్నటి క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇది దీని యాక్సెస్ ఆఫ్ రొటేషన్, సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంటుంది కాబట్టి దీనిని యాక్సెస్ ఆఫ్ రొటేషన్ అనుకుంటే. ఇక్కడ అవుట్ సైడ్, ఎస్ పావని నీకు గుర్తుంది కదా, రింగ్ అనేదాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం మనం, వేర్ సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అవుట్ సైడ్ ద బాడీ. ఓకే, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఐసి కావాలి అంటే, బికాస్ యాక్సెస్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్, దీని పేరేంటి, ఐసి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్ టు, ఫార్ములా ఏమొస్తుంది అంటే ఎంఆర్ స్క్వేర్. ఇందాక రాడ్ కి ఎంత వచ్చింది పావని, ఎంఎల్ స్క్వేర్ బై 12, రింగ్ కి ఏమొచ్చింది, ఎంఆర్ స్క్వేర్. ఇప్పుడు చూడు దీంట్లో సెకండ్ కండిషన్, వెన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, వెన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ ఎ టాంజెంట్, ఈజ్ ఎ టాంజెంట్ ఇన్ ద పర్పెండిక్యులర్ ప్లేన్, ఇన్ ఏ పర్పెండిక్యులర్ ప్లేన్, సారీ పర్పెండిక్యులర్ స్పెల్లింగ్ తప్పు రాశాను, పర్పెండిక్యులర్ ప్లేన్ అంటే మన రింగ్ ఇలా ఉంది, ఇది సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ ఇలా వెళ్తుంది, ఓకే, ఇది సెంటర్ ఆఫ్ మాస్,
ఇప్పుడు రింగ్ ఇలా ఉంది కదా, నేను ఇలా పెడుతున్నాను ప్లేన్, ఇది నా రింగ్. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది నా రింగ్, ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్లే యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు టాంజెంట్ అంటే ఏంటి, సర్కిల్ ని ఒక చోట నుంచి టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఇలా టాంజెంట్ ఒకటి ఉంటుంది, ఇలా ఒక టాంజెంట్ ఉంటుంది. మనం ఎలాంటి టాంజెంట్ కన్సిడర్ చేస్తున్నాము, మనం కన్సిడర్ చేసిన రింగ్ యొక్క ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇది నా రింగ్ ప్లేన్, దీనికి పర్పెండిక్యులర్ అంటే, ఇప్పుడు నా పెన్ ఉంది చూసామా, ఈ పొజిషన్ లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది, ఈ రింగ్ ఇలా తిరుగుతుంది అనమాట, దీని చుట్టూరా రింగ్ ఇలా తిరుగుతుంది. ఇంతవరకు రింగ్ ఎలా తిరిగింది, ఇలా తిరిగింది, సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు రింగ్ ఎలా తిరుగుతోంది, దీని చుట్టూ ఇలా తిరుగుతోంది అనమాట. ఓకే, సో ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నేను ఇటువైపు కానీ ఇటువైపు కానీ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను అనుకోండి, ఇది నా యాక్సిస్ ఆఫ్ రొటేషన్, బాడీ మొత్తం రింగ్ అంతా కూడా ఇలా తిరుగుతోంది అనమాట. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది, పారలల్ యాక్సిస్ థీరం గుర్తొచ్చిందా లేదా? పారలల్ యాక్సిస్ థీరం, పారలల్ యాక్సిస్ థీరం ఫార్ములా ఏంటి, ఐ ఇస్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఈ డిస్టెన్స్ ఏమైంది, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఎస్, పారలల్ యాక్సిస్ థీరం, వెరీ గుడ్. చూసావా పావని, నీకు అర్థమవుతోందా లేదా, నీ అంతా నువ్వే చెప్పగలుగుతున్నావు. సో ఇది మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఐసి ప్లేస్ లో ఏం రాయాలి రింగ్ కి, ఎంఆర్ స్క్వేర్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ కూడా, ఇది కూడా సేమ్ ఎంఆర్ స్క్వేర్ వచ్చింది కాబట్టి మనకి ఫార్ములా ఏమొచ్చింది అంటే 2mr². ఐ ఇస్ ఈక్వల్ టు 2mr². దీంట్లో థర్డ్ కేస్ కూడా ఉంది చూడు. థర్డ్ కేస్ ఏంటి అంటే, వెన్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ when the axis of rotation is about a diameter, axis of rotation is about a diameter. ఒకసారి డయాగ్రామ్ తీసుకుని చూద్దాం. ఇది మన రింగ్, రింగ్ కి ఇది సెంటర్ ఆఫ్ మాస్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మనం ఒక యాక్సిస్ కన్సిడర్ చేస్తాము, ఈ యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళేది. ఇప్పుడు మన లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే అబౌట్ ఎనీ డయామీటర్. రింగ్ ఇలా ఉంది కదా, రింగ్ డయామీటర్ అంటే లైన్ ఇలా వస్తుంది కదా, ఎనీ డయామీటర్, ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్లే యాక్సిస్ ఆఫ్ రొటేషన్, డయామీటర్ నుంచి వెళ్లే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఖచ్చితంగా ఇలా ఉండాలి. సో నేను ఒక లైన్ గీస్తాను, అంటే ఇప్పుడు రింగ్ దీని చుట్టూ ఇలా తిరుగుతుంది, ఈ డయామీటర్ ఉంది కదా, దీని చుట్టూ ఇలా తిరుగుతుంది అనమాట మన రింగ్, రింగ్ మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. సో ఇలా తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్ గా చూస్తే ఇదొక డయామీటర్, లేదా డయామీటర్ ని ఇలా కూడా గీయచ్చు. ఓకే, ఇవి అన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏ యాక్సిస్ థీరం గుర్తొస్తుంది అంటే, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, అవునా కాదా? ఇదేమో వై యాక్సిస్, ఇదేమో జెడ్ యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్. సో మనకి ఏం గుర్తొస్తుంది అంటే, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ఏం చెప్తుంది, ఐజెడ్ ఇస్ ఈక్వల్ టు, ఎస్ అంతే పాన్ని, చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కదా, ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, ఇది పారలల్ యాక్సిస్ థీరం, అంతే. అలాంటివి వస్తే చాలు మనకి, ఐఎక్స్ ప్లస్ ఐవై, అవునా? పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ఏం చెప్తుంది, ఐఎక్స్ ప్లస్ ఐవై. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక రింగ్ కి డయామీటర్ ఎక్కడైనా ఒకటే కదా, ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఎలాంగ్ వై యాక్సిస్ డయామీటర్ మారదు, మాస్ కూడా మారదు. కాబట్టి హియర్ వీ హ్యావ్ టు టేక్ ఏ కండిషన్, ఐఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఐవై ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఎంఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ తీసుకున్నాం కదా, ఎంఆర్ స్క్వేర్. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐజెడ్ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్. సో ఎంఆర్ స్క్వేర్ ఆన్సర్ ఎంత వచ్చింది, 2mr². ఐజెడ్ ఇస్ ఈక్వల్ టు 2mr² అనేది మన ఆన్సర్. సో క్వశ్చన్ ని కొంచెం జాగ్రత్తగా చదవాలి, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంది అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఓకే,
ఇంకా చాలా ఉంటాయి అబౌట్ టాంజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక థర్డ్ కేస్ చూద్దాము. వెన్ రింగ్ రొటేట్స్ అబౌట్ ఏ టాంజెంట్ అబౌట్ ఏ టాంజెంట్ ఇన్ ఇట్స్ ప్లేన్. ఇందాక టాంజెంట్ ఏంటి? పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇప్పుడు టాంజెంట్ ఏంటి? ఇన్ ఇట్స్ ప్లేన్. టాంజెంట్ అదే ప్లేన్ లో ఉండాలి. సో ఇది మన సర్క్యులర్ రింగ్, దీని సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్లే యాక్సిస్. అయితే ఇప్పుడు టాంజెంట్ ఎలా ఉంది? అలాంగ్, ఇందాక టాంజెంట్ ఇలా గీసాం కదా పర్పెండిక్యులర్ గా, ఇప్పుడు టాంజెంట్ ఎలా ఉంది? ఇన్ ద సేమ్ ప్లేన్, ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట బాడీ. ఓకే, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు దీని ఫార్ములా ఏమొస్తుంది అంటే I is equal to 3mr square by 2. ఎలా వచ్చింది? పారలల్ యాక్సిస్ థీరం వేసుకోవడమే. సో పారలల్ యాక్సిస్ థీరం వేసుకుంటే మనకు వచ్చేస్తుంది mr square by 2 plus mr square. I is equal to mr square by 2 plus mr square. ఇదంతా టోటల్ చేసుకుంటే మనకి 3/2 mr square వస్తుంది అన్నమాట. ఓకే, ఇదంతా దేనికి? రింగ్ గురించి చూసాం. ఇప్పుడు చూడు ఇంకొక అప్లికేషన్ ఏంటి, డిస్క్. రింగ్ కి డిస్క్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? రింగ్ లో మాస్ ఓన్లీ పెరిమీటర్ దగ్గర ఉంటుంది, డిస్క్ లోకి వచ్చేటప్పటికి మాస్ ఏమవుతుంది? మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట. సర్క్యులర్ పోర్షన్ అంతా మాస్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఏ మాస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ డిస్క్ వెన్ rotated about its center of mass. Center of mass point దగ్గర రొటేట్ చేసినప్పుడు ఇది మన డిస్క్. డిస్క్ అంటే మాస్ మొత్తం పిల్లపైపై ఉంటుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ నుంచి మన యాక్సిస్ వెళ్తుంది. డిస్క్ కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఐసి వచ్చేటప్పటికి ఎంఆర్ స్క్వేర్ బై 2. అదే రింగ్ కి అయితే ఎంత చెప్పుకున్నాము? ఎంఆర్ స్క్వేర్. డిస్క్ కి వచ్చేటప్పటికి ఎంఆర్ స్క్వేర్ బై 2. ఆర్ అనేది ఏంటి? డిస్క్ యొక్క రేడియస్ అన్నమాట. ఇప్పుడు డిస్క్ లో కూడా బోల్డ్ అనే కండిషన్స్ ఉంటాయి. కండిషన్ నంబర్ 1, వెన్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ ఎ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. A tangent perpendicular to its plane. దాని ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే టాంజెంట్. సో డిస్క్ ఇలా డ్రా చేస్తాం. దాని సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్లే రొటేషన్ యాక్సిస్ ఇది. కానీ ఇప్పుడు టాంజెంట్ ఎలా కన్సిడర్ చేయాలి? డిస్క్ ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా. డిస్క్ ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది. సో ఈ డిస్టెన్స్ ఏంటి? రేడియస్. సో ఇలాంటి డయాగ్రామ్ చూడగానే మనకేం గుర్తు రావాలి? పారలల్ యాక్సిస్ థీరం. సో ఐ ఇస్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఐసి వాల్యూ అంతా డిస్క్ కి ఎంఆర్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎం ఇంటూ ఆర్. అంటే ఏమనుకున్నాము? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పారలల్ యాక్సిస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో మనకి ఏమొచ్చింది? 3mr² by 2. Okay, so similarly diagonal, along diagonal case 2, ఇంకొకటి ఏంటి అంటే ఇది మన రింగ్, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్, ఇలా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ వెళ్తోంది. అలాంగ్ డయాగ్నల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కన్సిడర్ చేసాం. రింగ్ కి అయితే ఎలా చేసామో అలాగే డిస్క్ కూడా. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ బై 4. ఓకే, ఈ కేసులో ఐ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ బై 4. ఇలా రకరకాల అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పటికి మనము ఏమేం కేసెస్ చూసాము? ఒక రాడ్ కి డిఫరెంట్ పొజిషన్స్ లో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఒక రింగ్ కి డిఫరెంట్ పొజిషన్స్ లో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఒక డిస్క్ కి డిఫరెంట్ పొజిషన్స్ లో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. నెక్స్ట్ స్పియర్ చూద్దాము. నెక్స్ట్ కేస్, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే స్పియర్. అయితే స్పియర్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ రెండు రకాల స్పియర్స్ ఉంటాయి, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్. హాలో స్పియర్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా వేరు, అలాగే సాలిడ్ స్పియర్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా వేరు ఉంటుంది. హాలో స్పియర్ కన్సిడర్ చేద్దాం ఫస్ట్.
ఓకే, హాలో స్పియర్ కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వెన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ when axis of rotation is passing through its center of mass center of mass point nunchi pass avutunnappudu appude em avutundi ante idi hollow sphere ki idi center of mass point ikkada nunchi velthundi axis deeni radius r anukundam moment of inertia ic is equal to 2 by 3 mr square. ఓకే, అదే దీంట్లో కేస్ స్పెషల్ కేస్ ఏంటి అంటే పారలల్ యాక్సిస్ థీరం అప్లై చేసేలాగా స్పియర్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ వెళ్తోంది కానీ దీనికి పారలల్ గా వెళ్లే లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ మన స్పియర్ రొటేట్ అవుతుంది, యాక్సిస్ ఇలా ఉంది, స్పియర్ దీని చుట్టూ ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. సో స్పియర్ ఇలా రొటేట్ అవుతోంది, అలా రొటేట్ అయ్యేటప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైంది ఆర్, పారలల్ యాక్సిస్ థీరం వాడతాము. సో ఇక్కడ ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ ప్లస్ 2/3 mr². సో ఫార్ములా ఏమొస్తుందంటే 5/3 mr². ఓకే, ఇప్పుడు సాలిడ్ సిలిండర్ కి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ స్పియర్ కి హాలో స్పియర్ కి డిఫరెన్స్ ఏంటి? సాలిడ్ స్పియర్ లో మాస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, హాలో స్పియర్ లో మాస్ అంతా కూడా ఓన్లీ ఔటర్ ఎడ్జ్ లో ఉంటుంది. సో ఇది మన సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ కి సెంటర్ ఆఫ్ మాస్ లో నుంచి యాక్సిస్ వెళ్తున్నప్పుడు ఐసి కి ఫార్ములా వచ్చేసి, సాలిడ్ స్పియర్ లో ఐసి కి ఫార్ములా 2/5 mr². చూసావా డిఫరెన్స్? హాలో స్పియర్ కేసులో అయితే 2/3 mr², సాలిడ్ స్పియర్ కి వచ్చేటప్పటికి 2/5 mr². ఇదే సాలిడ్ స్పియర్ కి మనము ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కాకుండా పక్క నుంచి వేరొక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కన్సిడర్ చేద్దాము, ఈ డిస్టెన్స్ ఆర్. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే 2/5 mr² ప్లస్ mr². సో ఆన్సర్ 7/5 mr². ఇందుకే కొంచెం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టఫ్ గా ఫీల్ అవుతారనమాట. చూసావా గత లాస్ట్ 2-3 స్లైడ్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫార్ములా వచ్చాయో మనకి. ఈ స్లైడ్ నుంచి స్టార్ట్ చేస్తే రాడ్ కి 2-3 రకాల ఫార్ములే, రింగ్ కి 2-3 రకాల ఫార్ములే, డిస్క్ కి 2-3 రకాల ఫార్ములే, హాలో స్పియర్ కి వేరే ఫార్ములా, సాలిడ్ స్పియర్ కి వేరే ఫార్ములా, సిలిండర్ కి వేరే ఫార్ములా. సిలిండర్ కూడా ఫార్ములా చెప్పేస్తాను, నోట్ చేసుకో. ఇన్ కేస్ ఆఫ్ ఏ సిలిండర్, ఏ యూనిఫామ్ సాలిడ్ సిలిండర్, ఇన్ కేస్ ఆఫ్ ఏ యూనిఫామ్ సాలిడ్ సిలిండర్, సిలిండర్ అంటే మనకి ఇలా ఉంటుంది కదా, సిలిండర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకుంటే సిలిండర్ కి ఐసి ఇస్ ఈక్వల్ టు mr² / 2. సిలిండర్ కి ఫార్ములా ఐసి ఇస్ ఈక్వల్ టు ఇలా గీసినా సరే mr² / 2 అవుతుంది. ఓకే, సో ఇలా రకరకాల ఫార్ములే ఉంటాయన్నమాట మనకి. సో ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా మంది మొమెంట్స్ ఆఫ్ ఇనర్షియా కొంచెం కష్టం అని ఫీల్ అవుతారు. బట్ ఇందులో కష్టం అయితే ఏం అనిపించలేదు కదా పావని, మరీ విపరీతమైన టఫ్నెస్ లెవెల్ ఏం లేదు. టఫ్నెస్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇన్ని కేసెస్ గుర్తు పెట్టుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి, అక్కడే కొంచెం టఫ్నెస్ వస్తుంది. సరే, ఇవాళ మన క్వశ్చన్ సెక్షన్స్కి వెళ్ళిపోదాము. వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్పియర్, మాస్ గివెన్ అండ్ రేడియస్ గివెన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా స్పియర్ కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఫార్ములా ఏంటి, 2/5 mr². సో అంతే, ఎం ఎంత 20 kg, ఆర్ ఎంత 1/4 meters, ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా. ఫార్ములా ఏంటి స్పియర్ కి వచ్చేటప్పటికి, ఐ ఇస్ ఈక్వల్ టు 2/5 mr². సో 2/5 × మాస్ ప్లేస్ లో 20, ఆర్ స్క్వేర్ ని 1/4 × 1/4 గా రాద్దాం. 4 5 times cancel, 5 ne 5 ko mar diya 2 ne 4 ko mar diya, so answer 1/2, that is equal to 0.5 newton meter square.
మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఎంత వచ్చింది? 0.5 న్యూటన్ మీటర్ స్క్వేర్. పావని, నాతో పాటు మీరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు అదే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ అ బాడీ డిపెండ్స్? మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అది ఏం దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ మీద, అలాగే డిస్టెన్స్ మీద. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ డిపెండ్స్. నెక్స్ట్, ఎ సాలిడ్ సిలిండర్ ఆఫ్ మాస్ 20 kg, మాస్ గివెన్, రొటేట్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ విత్ యాంగ్యులర్ స్పీడ్. యాంగ్యులర్ స్పీడ్ అంటే ఏం చెప్పాను? ఒమేగా. ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0.25 meters. ఎప్పుడు పావని ప్రాబ్లమ్స్ చేయడానికి నేను ఒక మెథడ్ చెప్తాను, గుర్తుపెట్టుకో. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా గివెన్ ఇన్ఫర్మేషన్ ఒక పక్కన రాసి పెట్టుకోవాలి. ఆ గివెన్ ఇన్ఫర్మేషన్ అంతటినీ చూస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా ఫార్ములా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎం ఇస్ ఈక్వల్ టు 20 kg గివెన్. నెక్స్ట్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు 100 radians per second గివెన్. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0.25 meters గివెన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద రొటేషన్ ఆఫ్ సిలిండర్? కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పుకున్నాము? హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ లేదా హాఫ్ ఐ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఎంఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. చూసావా, మొత్తం గివెన్ ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేయడమే. కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ప్లేస్ లో 20 ఇంటూ రేడియస్ ప్లేస్ లో ఆర్ స్క్వేర్ 0.25 whole square ఇంటూ ఒమేగా స్క్వేర్ 100 into 100. దీని మొత్తాన్ని సాల్వ్ చేసుకోవడమే. 2 10 times పోయింది. 0.25 ఎలా రాసుకోవచ్చు అంటే 1/4 గా రాసుకోవచ్చు. సో 1, 2, 3, 4, 5 zeros ఉన్నాయి కాబట్టి 10^5 ఇంటూ 1/4 into 1/4. ఓకే, సో 1/4 into 1/4 ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఫైనల్ గా 62.5 joules వస్తుంది. ఎలాగ చూడండి, 10^5 ని ఎలా రాసుకోవచ్చు? 10 into 100 into 100 into 1/4 into 1/4. 4 25 times 4 25 times ఇలా సాల్వ్ చేసుకుంటే వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఏ రోప్ ఆఫ్ నెగ్లిజిబుల్ మాస్ ఈజ్ వౌండ్ అరౌండ్ అ హాలో సిలిండర్ ఆఫ్ మాస్ 3 kg, రేడియస్ 40 centimeters. ఓకే, మాస్ 3 kg, రేడియస్ 40 centimeters. కన్వర్ట్ చేసుకోవాలి, బికాస్ సెంటీమీటర్ ఎస్ఐ యూనిట్ కాదు. ఫిజిక్స్ లో ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని యూనిట్స్ ఎస్ఐలో ఉన్నాయా లేదా సిజిఎస్ లో ఉన్నాయా చెక్ చేసుకుని కన్వర్ట్ చేసుకోవాలి, తప్పదు. నెక్స్ట్, దీని మీద ఒక ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 30 newtons. క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద లీనియర్ యాక్సిలరేషన్? లీనియర్ యాక్సిలరేషన్ అంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఎంత. ఓకే, లీనియర్ యాక్సిలరేషన్ ఎంత, అలాగే యాంగ్యులర్ యాక్సిలరేషన్ అడగలేదు. చాలా సింపుల్, లీనియర్ యాక్సిలరేషన్ ఏముంది? ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ, ఏ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. మాస్ ఆల్రెడీ గివెన్, సో 30/3 = 10 meters per second square. స్వాహా. అదే యాంగ్యులర్ యాక్సిలరేషన్ అడిగితే, ఒకవేళ యాంగ్యులర్ యాక్సెలరేషన్, యాంగ్యులర్ యాక్సెలరేషన్ ని ఆల్ఫాతో సింబలైజ్ చేస్తాం. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు, ఇది లీనియర్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళడమే. మాస్ ప్లేస్ లో ఇనర్షియా వస్తుంది, ఫోర్స్ ప్లేస్ లో టార్క్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, లీనియర్ కి దీనికి కంపారిజన్ అనమాట. లీనియర్ లో మాస్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా అయితే, యాంగ్యులర్ లో ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. లీనియర్ లో ఎఫ్ అనేది స్ట్రైట్ లైన్ మోషన్ లో బాడీని తీసుకెళ్తే దీంట్లో ఏమవుతుంది, టార్క్ అనేది రొటేటరీ మోషన్ లోకి తీసుకొస్తుంది. సో టార్క్ ప్లేస్ లో ఏం రాసుకోవాలి? టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో 30 into perpendicular డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ 40 centimeters కదా, ఆర్ మనం తెలీదు. సో ఆర్ ఏం చేస్తామంటే, ఒక పని చేద్దాం, టార్క్ ప్లేస్ లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బై ఐ ప్లేస్ లో ఎంఆర్ స్క్వేర్ రాసుకుంటే ఒక ఆర్ చంపేస్తుంది ఒక దాన్ని. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యాపిటల్ ఎం ఇంటూ ఆర్. ఆర్ రేడియస్ మనకి తెలుసు, 30/3 into రేడియస్ ఎంత? 40 into 10^-2. ఇది సాల్వ్ చేసుకున్న మనకి ఆన్సర్ వచ్చేస్తుంది.
మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ అ రిజిడ్ బాడీ డిపెండ్స్ ఆన్ దేని దేని మీద డిపెండ్ అవుతుంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఐ ఇస్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. మాస్ మీద, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏ కరెక్ట్ ఆప్షన్. ఇంకొకటి ఏంటి, పొజిషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. టైం పీరియడ్ మీద, యాంగ్యులర్ వెలాసిటీ మీద డిపెండ్ అవ్వదు. సో ఏ అండ్ బి ట్రూ. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఆఫ్ ద టూ ఎగ్స్ విచ్ హ్యావ్ ఐడెంటికల్ సైజెస్. రెండు ఎగ్స్ ఐడెంటికల్, సేమ్ సైజ్ లో ఉన్నాయి, సేమ్ షేప్, సేమ్ వెయిట్. వన్ ఈజ్ రా అండ్ ద అదర్ ఈస్ హాఫ్ బాయిల్డ్. ఒకదాన్ని కుక్ చేశారు, ఒకదాన్ని కుక్ చేయలేదు. హాఫ్ బాయిల్డ్ లో ఏమవుతుంది అంటే ఆ లోపల ఉన్న లిక్విడ్ అంతా కూడా సాలిడిఫై అయిపోతుంది. సో సాలిడిఫై అయిపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, రెండు ఎగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది రా ఎగ్, ఇది హాఫ్ బాయిల్డ్ ఎగ్. రా ఎగ్ ని రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న లిక్విడ్ పార్ట్ అంతా కూడా దాని ఎడ్జ్కి వచ్చేస్తుంది అనమాట, విసిరిపోయబడుతుంది, దాని ఎడ్జ్కి వచ్చి అతుక్కుపోతుంది. కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్ లో మొత్తం సాలిడిఫై అయిపోవడం వలన మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో దీంట్లో రేడియస్ ఏమీ మారలేదు, కానీ దీంట్లో చూడండి రేడియస్ మారిపోయింది. సో హాఫ్ బాయిల్డ్ ఎగ్ అనేది దానికి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా తక్కువగా ఉంటుంది, రా ఎగ్ కి మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ రొటేటింగ్ మెటాలిక్ డిస్క్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ. దేనికి ఇండిపెండెంట్ గా ఉంటుంది అంటే ఆప్షన్ బి, మాస్ ఆఫ్ ద డిస్క్. గుర్తుపెట్టుకోండి, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ రొటేటింగ్ డిస్క్ అనేది మాస్ మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్, మాస్ ఆఫ్ థిన్ లాంగ్ మెటల్ రాడ్ ఈస్ 2 kg. థిన్ లాంగ్ మెటల్ రాడ్ అనగానే దాని ఫార్ములా గుర్తు రావాలి. పావని గుర్తుందా, థిన్ లాంగ్ మెటల్ రాడ్ కి ఫార్ములా ఏంటి? ఐ ఇజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ బై 12 ఒకటి ఉంది, ఇంకొకటి ఎంఆర్ స్క్వేర్ బై 2 ఒకటి ఉంది. ఇది ఏం వాడాలి అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ గివెన్, సో రాసి పెట్టుకో, ఎం ఇస్ ఈక్వల్ టు 2 kg. మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద లెంత్ ఆఫ్ ద రాడ్ పాసింగ్ త్రూ ఇట్స్ వన్ ఎండ్. డయాగ్రామ్ గీసుకుంటే ఇది లెంత్, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్లే యాక్సిస్. కానీ ఇప్పుడు మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడుంది? ఒక ఎండ్ లో యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఇది లెంత్ ఆఫ్ ద రాడ్, ఈ లెంత్ కి పర్పెండిక్యులర్ గా, లెంత్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అప్పుడు దాని రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏంటి? దీంట్లో ఆర్ వాల్యూ గివెన్, ఐ వాల్యూ గివెన్. ఐ ఇస్ ఈక్వల్ టు 0.25 kg/m². ఓకే, ఎలా తెలిసింది అంటే ఎంఆర్ స్క్వేర్ కదా, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్, దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కే ఫార్ములా ఏంటి అంటే ఐ ఇస్ ఈక్వల్ టు 2 kr². ఐ ఇస్ ఈక్వల్ టు 2 kr². సో కే ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఐ బై 2. సో రూట్ ఓవర్ ఐ అంటే 0.25/2. సో దీన్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, నెక్స్ట్, ద రేషియో ఆఫ్ మొమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ అ సాలిడ్ స్పియర్ అబౌట్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ అండ్ టాంజెంట్ రెస్పెక్టివ్లీ. సాలిడ్ స్పియర్ కి సెంటర్ కి టాంజెంట్ కి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, గుర్తుందా? సాలిడ్ స్పియర్ సెంటర్ నుంచి వెళ్ళేటప్పుడు 2/5, టాంజెంట్ నుంచి వెళ్ళేటప్పుడు ఏంటి, 7/5. సో 2/5, 7/5 రేషియో అడిగారు, అంతే కదా. సెంటర్ నుంచి వెళ్ళేటప్పుడు ఫార్ములా ఏంటి? ఐసి ఇస్ ఈక్వల్ టు 2/5 ఎంఆర్ స్క్వేర్. టాంజెంట్ నుంచి వెళ్ళేటప్పుడు ఐ ఇస్ ఈక్వల్ టు 7/5 ఎంఆర్ స్క్వేర్. ఈ రెండింటికి రేషియో ఐసి బై ఐ ఇస్ ఈక్వల్ టు 2/5 ఎంఆర్ స్క్వేర్ బై 7/5 ఎంఆర్ స్క్వేర్. ఎంఆర్ స్క్వేర్ ని ఎంఆర్ స్క్వేర్ కో మార్ దియా, 5 నే 5 కో మార్ దియా, ఆన్సర్ 2/7. ఆప్షన్ బి కరెక్ట్. ఈ రోజు క్లాస్ కొంచెం హెవీగా ఉండొచ్చు మీకు, బికాస్ నంబర్ ఆఫ్ ఫార్ములాస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ డోంట్ వరీ, రేపు సండే కూర్చుని మళ్ళీ ఒక్కసారి తీరిగ్గా ఇవన్నీ రివైజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా రివైజ్ అయిపోతాయి. బికాస్ మీకు నచ్చిన డ్రీమ్ కాలేజ్కి మీరు వెళ్ళాలి, మీకు నచ్చిన సీట్ రావాలి అంటే హార్డ్ వర్క్ ఈస్ ద బెస్ట్ కీ విత్ అ ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ ప్రోగ్రామ్.
సో మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఫైన్ కలుద్దాము. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కొంచెం టఫ్ గానే ఉంటుంది, వర్కౌట్ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.